afternoon viewers, welcome to Mana TV, welcome to tally training program conducted by APSSDC. Okay, in the last sessions we have seen about the how to create a company, how to create the ledgers, how to create the groups, how to create the vouchers, and how to create the BOM and sales returns, purchase returns, all types of voucher types we have seen. Okay, in today's session we are going to see about how to create a voucher type. Okay, and apart from that we are going to see how to make the reports in tally ERP 9. Okay na, so ninnat variki manamu anni classes lo ante almost all we have completed the basics of tally, right? Ante manaku accounts ki evaithe use avutundo ante oka financial statements ki oka balance sheet profit and loss account ki kavalsina prati oka statements, ledgers, stock inventory, stock items anni manamu ninnati class variki chusam, right? ఇవాళ క్లాస్లో మనం వోచర్ టైప్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం, రైట్? సో మనం లెడ్జర్స్, ఇన్వెంటరీ ఎలా క్రియేట్ చేసాము, అలాగే వోచర్ టైప్స్ కూడా మనము ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. యాక్చువల్గా వోచర్ టైప్స్ మనం ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే, సపోజ్ ఇప్పుడు నా క్రెడిట్ సేల్స్ సపరేట్ ఇన్వాయిసింగ్ నెంబర్ ఉంది, ఓకే, అండ్ క్యాష్ సేల్స్ సపరేట్ ఇన్వాయిసింగ్ నెంబర్ ఉంది. సో వీటికి నేను టూ బిల్ బుక్స్ మెయింటైన్ చేస్తాను అన్నమాట, ఓకేనా? ఒకటి క్యాష్ సేల్స్కి సపరేట్గా బిల్ బుక్, ఒకటి క్రెడిట్ సేల్స్కి సపరేట్గా బిల్ బుక్, రైట్? అదేవిధంగా నాకు సేల్స్ అకౌంటింగ్ సేల్స్ ఉంటాయి, అంటే లైక్ సర్వీస్ సేల్స్ ఉంటాయి, అలాగే ఇన్వెంటరీ సేల్స్ ఉంటాయి. ఐ వాంట్ టు మెయింటైన్ దట్ సపరేట్ ట్రాక్ రికార్డ్ ఫర్ ద ఇన్వెంటరీ సేల్స్, ఓకే? లైక్ అందులో ఐటమ్స్ అమ్ముతుంటాం, ట్యాక్స్ ఇన్వాయిస్, ఓకే? ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఐటమ్, అంతే కదా? అంటే మనం ప్రోడక్ట్స్ అమ్ముతున్నామో దానికి సీరియల్ నెంబర్ సపరేట్గా వస్తుంది. అలాగే మనకి సర్వీస్ ట్యాక్స్ ఇన్వాయిస్, సర్వీస్ ట్యాక్స్లో మనకి మామూలుగా అయితే ఇన్వెంటరీలో మనకి మామూలు ఇన్వాయిస్ అయితే ఇన్వెంటరీ ఉంటుంది, బట్ సర్వీస్ ట్యాక్స్లో మనకి అకౌంటింగ్ ఉంటుంది, అంతే కదా? సో దీనికి సపరేట్ ఇన్వాయిసింగ్ కావాలి, వాటికి సపరేట్ ఇన్వాయిసింగ్ కావాలి. ఎందుకంటే సేల్స్ ట్యాక్స్ డీల్స్ విత్ ద వ్యాట్ ఇవన్నీ, వ్యాట్ కానీ, సిఎస్టీ కానీ, సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లోకల్ ట్యాక్స్ అన్నమాట, వాళ్ళు డీల్ చేస్తారు. అలాగే ఎక్సైజ్ సేల్స్ కానీ, సర్వీస్ ట్యాక్స్ సేల్స్ కానీ, ఇట్స్ రిలేటెడ్ టు ద వాట్ యు సే సెంట్రల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, వాళ్ళు చేస్తారు. సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు మనం చేసిన వాటికి ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సేల్ ఉంది. మనము వోచర్ ఎంట్రీలో వెళ్ళగానే అక్కడ మనకి రిసీట్స్ ఉన్నాయి, పేమెంట్స్ ఉన్నాయి, ఓన్లీ సేల్స్ ఉంది, ఓకే? అట్లాగే ఇప్పుడు నేను సేల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేల్ చేస్తాను, లైక్ క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్, లేదా సర్వీస్ ట్యాక్స్ సర్వీస్ సేల్స్, ఓకేనా, ఐటమ్ సేల్స్, అట్లా. అదేవిధంగా ఇప్పుడు మన రిసీట్స్ ఉంటాయి. రిసీట్స్ అంటే బ్యాంక్ రిసీట్స్, క్యాష్ రిసీట్స్. అంటే నాకు బ్యాంక్కి సపరేట్గా రిసీట్ నెంబర్స్ రావాలి, క్యాష్కి సపరేట్గా రిసీట్ నెంబర్స్ రావాలి, ఓకేనా? సో నిన్నటి వరకు మనం ఏదో వోచింగ్ నెంబర్ చూసామో నార్మల్ నెంబరింగ్ చూసాం, లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఓకే? ఈ వోచర్ టైప్లో మనం కూడా సపరేట్గా వోచర్ టైప్స్ క్రియేట్ చేసుకొని వాటి సపరేట్గా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఎలా మెయింటైన్ చేస్తారంటే నంబర్స్ 001 బ్యాంక్ రిసీట్ అయితే బీఆర్ అని, తర్వాత దాని ఒక ఫైనాన్షియల్ ఇయర్ మెయింటైన్ చేస్తారు, 16, 17, 15, 16, 13, 14 ఫైనాన్షియల్ ఇయర్ మెయింటైన్ చేస్తారు. అలా సపరేట్ నంబరింగ్ ఎందుకంటే, సపోజ్ ఇప్పుడు బిల్ నెంబర్ 1, 2 అని 100 కానీ అట్లా తీసుకున్నారు అనుకో, అది లాస్ట్ ఇయర్లో రిపీట్ అవ్వచ్చు, అదే నెంబర్ ఇయర్లో కూడా రిపీట్ అవ్వచ్చు, ఇంకా నెక్స్ట్ ఇయర్స్లో కూడా రిపీట్ అవ్వచ్చు, ఇంకా ప్రీవియస్ ఇయర్లో కూడా అదే నెంబర్ ఉంటుంది, అవునా? సో అప్పుడు ఏమవుతుంది, ఒక పర్టికులర్ పర్సన్ వచ్చేసి వాళ్ళు ఇన్వాయిస్ నెంబర్ చెప్తారు, సార్ ఇన్వాయిస్ నెంబర్ 100 అంటారు. అప్పుడు సపోజ్ మన గ్యారంటీస్, వారంటీస్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం సేల్ చేసినప్పుడు వాళ్ళు ఇన్వాయిస్ నెంబర్ 100 అంటాడు, 200 అంటాడు, 300 అంటాడు, 10 అంటాడు, 15 అంటాడు, అంతే కదా? సో మనకు వచ్చినప్పుడు ఆ 100 నెంబర్ ఏ ఇయర్ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, రైట్? సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అసెస్మెంట్ ఇయర్ పెట్టుకున్నాం అనుకోండి, 16, 17, 13, 14, 15, 16 కానీ, అప్పుడు ఏమవుతుంది, ఆ అసెస్మెంట్ ఇయర్ ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఈ 100 ఇన్వాయిస్ నెంబర్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 13, 14, ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 15, 16. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ కోసము మనకి టాలీ వాళ్ళు సపరేట్గా వోచర్ టైప్స్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇచ్చారు. ఎలాగైతే మనము ఇన్వెంటరీ సపరేట్గా క్రియేట్ చేసుకుంటున్నాము, గ్రూప్ సపరేట్గా క్రియేట్ చేసుకుంటున్నాము, లెడ్జర్ సపరేట్గా క్రియేట్ చేసుకుంటున్నాము, ఓకే, టాలీ వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన గ్రూప్స్ కాకుండా మనం కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాం, అలాగే టాలీ వాళ్ళు ఇచ్చిన సపరేట్ వోచర్ టైప్స్ కాకుండా మనము సపరేట్ వోచర్ టైప్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇవాళ సెషన్లో
వచ్చేటప్స్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా రిపోర్ట్స్ ఎలా చేయాలని చూద్దాం. ఓకే, సో హౌ టు క్రియేట్ ఎ వౌచర్ టైప్స్, జస్ట్ సీ ద స్క్రీన్ నౌ. ఓకే, ఒకసారి స్క్రీన్ చూడండి. హౌ టు డన్, సో వౌచర్ టైప్స్ అకౌంటింగ్ ఇన్ఫోలోనే మనకి వౌచర్ టైప్స్. సో నిన్న మన ఇన్వెంటరీ ఇన్ఫోలో, ఓకే ఇన్వెంటరీ ఇన్ఫోలో మన వౌచర్ టైప్స్లో మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, క్రియేట్ చేసాం కదా, ఏం క్రియేట్ చేస్తాం, నిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఛానల్ అది క్రియేట్ చేస్తాం. సో అదేవిధంగా ఇప్పుడు మనము అకౌంటింగ్ వౌచర్స్ ఇన్ఫోచర్స్, ఓకే అకౌంటింగ్ ఇన్ఫోలో అకౌంటింగ్ వౌచర్ టైప్స్ మనము క్రియేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు మెయింటైన్ సపరేట్ రిసీప్ట్స్ ఫర్ బ్యాంక్ రిసీప్ట్స్ అండ్ సపరేట్ రిసీప్ట్ నంబర్స్ ఫర్ క్యాష్ రిసీప్ట్స్. అదేవిధంగా క్యాష్ పేమెంట్స్, బ్యాంక్ పేమెంట్స్, దానికోసం నేనేం చేస్తున్నాను, సపరేట్ వౌచర్ టైప్స్ క్రియేట్ చేస్తున్నాను ఫర్ బ్యాంక్ రిసీప్ట్. సో ఐఎమ్ టైపింగ్ యాజ్ బ్యాంక్ రిసీప్ట్. ఓకే, దిస్ ద వౌచర్ టైప్, అంటే రిసీప్ట్, బ్యాంక్ రిసీప్ట్ ఇస్ అండర్ రిసిప్టే కదా మనకి, రిసీప్ట్ వౌచర్. ఓకే, రైట్. మెథడ్ ఆఫ్ నంబరింగ్, ఆటోమేటిక్, మాన్యువల్, నన్. ఆటోమేటిక్ అంటే టాలీ ఏం చేసుకుంటుంది, ఆటోమేటిక్గా నంబర్ తీసేసుకుంటుంది, లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా, సో నెక్స్ట్ నెంబర్ మనం ఆటోమేటిక్గా వచ్చాము, నెక్స్ట్ నెంబరు మనం ఏం రాసాము ఏం చేసామో అవసరం లేదు టాలీకి, అకౌంట్ టు డేట్ వైజ్ ఆటోమేటిక్గా నంబర్స్ తీసేసుకుంటుంది. ఓకే, మాన్యువల్, మాన్యువల్ అంటే ఏమవుతుంది, మాన్యువల్ అంటే మనం ఇచ్చిన నెంబర్ టాలీ తీసుకుంటుంది అన్నమాట. ఓకే, సో ఆబ్వియస్లీ మనకి ఎప్పుడు ఆటోమేటిక్గా ఉండాలి కాబట్టి ఆటోమేటిక్గా నింపెడుతున్నాం. యూజ్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్స్, ఎస్ ఐ వాంట్ యూజ్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్. అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ దేనికోసం యూజ్ చేస్తాము, లైక్ ఇందాక నేను చెప్పినట్టు నాకు ఇన్వాయిసింగ్ నంబర్లో నాకు డిఫరెంట్గా కావాలి, లైక్ BR001 అసెస్మెంట్ ఇయర్ అట్లా కావాలి. ఫర్ దట్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద అడ్వాన్స్ కాన్ఫిగరేషన్స్. అడ్వాన్స్ కాన్ఫిగరేషన్స్, ఎస్ రైట్. స్టార్టింగ్ నంబర్, సో జనరల్గా మనకి 1తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 అని ఇవ్వచ్చు, 10 అందిస్తే వచ్చే నెంబర్ 10తో స్టార్ట్ అవుతుంది, 20 ఇస్తే 20తో స్టార్ట్ అవుతుంది, 100 ఇస్తే 100తో స్టార్ట్ అవుతుంది. సో ఐఎమ్ గివింగ్ యాజ్ 1. ఓకే, న్యూమరికల్ విత్, న్యూమరికల్ విత్ అంటే 4 ఇస్తే ఇట్స్ టేక్స్ లైక్ 9999, 5 ఇస్తే 9999 అట్లా విత్ తీసుకుంటుంది. సో ఐ వాంట్ లైక్ 3 డిజిట్స్ విత్ ఆఫ్ 4 డిజిట్స్ విత్. ప్రిఫిల్ విత్ 0, ప్రిఫిల్ విత్ 0 అంటే మీకు నంబరింగ్ వచ్చేసి 001 002 003 004 అట్లా వస్తుంది ప్రిఫిల్ విత్ 0. నో ఇచ్చేస్తే డైరెక్ట్గా 1 2 3 4 5 6 7 8 9 10 వస్తుంది. సో ఐ వాంట్ ద జీరోస్ ఆల్సో, సో ఐ కెన్ పుట్ ఎస్. రీస్టార్ట్ నంబరింగ్, రీస్టార్ట్ నంబరింగ్ అంటే మీకు నంబర్ దేంతో రీస్టార్ట్ అవ్వాలి, జనరలీ ఇట్ రీస్టార్ట్స్ విత్ 1. ఓకే, ఇయర్లీయా, వీక్లీయా, నెవరా, మంత్లీయా, డైలీయా, టైప్స్ ఆఫ్ పీరియడ్స్. అంటే ఇక్కడ డైలీ అని కొడితే రీస్టార్ట్ డైలీ అవుతుంది నంబర్స్. అట్ ప్రజెంట్ డేట్ ఇవాళ ఇన్వాయిస్ నెంబర్ 1 to 10 చేశారనుకోండి, ఓకే ఇవాళ 10th February యూ హ్యావ్ డన్ ఇన్వాయిసింగ్ ఫ్రమ్ 1 to 10. అగైన్ టుమారో 11th February వచ్చి అగైన్ స్టార్ట్స్ విత్ 1 to 10. అగైన్ డే ఆఫ్టర్ టుమారో ఇట్ స్టార్ట్స్ విత్ 1 to 20. సో అట్లా డైలీ రిపీటింగ్ అవుతుంది నంబర్. ఓకే, మంత్లీ అంటే ఇట్ రిపీట్స్ మంత్లీ అన్నమాట. సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి 28 వరకు ఎన్ని నంబర్స్ అయితే అన్ని నంబర్స్ తీసేసుకొని అగైన్ ఫ్రమ్ March 1 ఇట్ అగైన్ స్టార్ట్స్ విత్ నంబర్ 1 నంబర్ 2. సో అట్లా మంత్లీ నంబర్ చేంజ్ అవుతుంది. నెవర్ అంటే ఇట్స్ నెవర్ చేంజెస్, అంటే ఇట్ కంటిన్యూస్, నంబర్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకేనా, సార్, ఇయర్కి కంటిన్యూ ఉంటుంది. ఇయర్ 100 వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 101 వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 201 అట్లా నంబర్స్ అనేది ఎవ్రీ టైమ్ ఇట్ విల్ కంటిన్యూస్, ఇట్ డస్ నాట్ ఎండ్ అంటిల్ వీ క్లోజ్ ద కంపెనీ, ద నంబరింగ్ విల్ బి కంటిన్యూస్ అనమాట. ఓకేనా, కంపెనీ స్టార్ట్ అయ్యేంతవరకు, సపోజ్ లాస్ట్ ఇయర్లో 31st March 2001 ఎండ్ అయింది అనుకోండి ఇన్వాయిస్ నంబర్, సో ఇన్ ద కరెంట్ ఇయర్ ఇట్ స్టార్ట్స్ విత్ 2003. ఓకే, అగైన్ ఇన్ స్టార్ట్స్ విత్ అట్లా కంటిన్యూ అవుతూనే వెళ్తుంది. ఓకే, వీక్లీ అంటే వీక్లీ చేంజ్ అవుతుంది, ఇయర్లీ అంటే ఇయర్లీ చేంజ్ అవుతుంది. సో యాజ్ పర్ అకౌంటింగ్ రూల్స్ చాలామంది ఇయర్లీ నంబరింగ్ చేంజ్ చేసుకుంటారు, అంతే కదా, ఒక ఫైనాన్షియల్ ఇయర్కి ఒక సెట్ ఆఫ్ నంబర్స్, అగైన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి నెక్స్ట్ సెట్ ఆఫ్ నంబర్స్, అగైన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ సెట్ ఆఫ్ నంబర్స్. ఓకే, సో ఆల్వేస్ పుట్ యాజ్ ఇయర్లీ. ఓకే,
నెక్స్ట్ ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఆ నంబర్ ముందు నాకు ఏం కావాలి. ఓకే, సో నంబర్ ముందు నాకు ఎలా కావాలి. సో నంబర్ ముందు ఇట్స్ బ్యాంక్ రిసీట్ కదా మనం రాసింది. సో ఐఎమ్ గివింగ్ అబ్రీషన్ ఎస్ బీఆర్ ఆబ్లేక్. ఓకే, సఫెక్స్. సఫెక్స్ అంటే ఆఫ్టర్ నంబర్ అనమాట. అండ్ నంబర్ తర్వాత మనకి ఏం కావాలి. ఓకే, నంబర్ సఫెక్స్ అంటే నంబర్ ముందు ఏం కావాలి. సారీ, ప్రిఫిక్స్ అంటే నంబర్ ముందు ఏం కావాలి, సఫెక్స్ అంటే నంబర్ తర్వాత ఏం కావాలి. సో ఐ వాంట్ టు యూజ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 16-17. ఓకే, ఈ విధంగా మనం నంబరింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నౌ జస్ట్ వాచర్ టైప్ క్రియేట్ చేశాం కదా, ఆ వాచర్ టైప్ ఎలా ఉందో చూద్దాం. అకౌంటింగ్ వాచర్స్లోకి వెళ్ళాను, అందులో మనం రిసీట్ చేసాం కదా. సో క్లిక్ ఆన్ రిసీట్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ బ్యాంక్ రిసీటా నార్మల్ రిసీటా. సో ఐ వాంట్ ఫర్ బ్యాంక్ రిసీట్. సో ప్రెస్ ఎంటర్. ఇక్కడ చూసారు కదా నంబర్ ఎలా వచ్చిందో, 001-16-17. ఓకే ఓకే, చూసారు కదా 10,000. రైట్. సో నెక్స్ట్ నెంబర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 002 వచ్చింది. ఓకేనా, రైట్. ఓకే, చూసారు కదా. నెక్స్ట్ 3. సో ఇక్కడ చూడండి, బీఆర్ అనేది ప్రిఫిక్స్ అలాగే ఉంది, 16-17 సఫిక్స్ అలాగే ఉంది. సో నంబర్ ఈజ్ చేంజింగ్, 003. ఇక్కడ టాప్లో రిసీట్ నెంబర్ చూసుకోండి. అంటే నేను బ్యాంక్ రిసీట్ అని సపరేట్ వోచర్ టైప్ చేశాను కాబట్టి ఆ వోచర్ టైప్ క్రియేట్ అయిపోయింది. సపోజ్ నేను పేమెంట్కి ఏం చేయలేను కదా, పేమెంట్ నంబరింగ్ చూసారు కదా ఎలా ఉందో, 6 ఉంది. ఓకే, 6 ఉంది, రైట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ క్రియేటింగ్ ద న్యూ వోచర్ టైప్స్. ఓకే, రిసీట్లో ఎప్పుడైతే రిసీట్ నేను క్లిక్ చేస్తానో అది బ్యాంక్ రిసీట్ లేదా నార్మల్ రిసీట్ అడుగుతుంది. అట్లాగే క్యాష్ రిసీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇందాక ఆటోమేటిక్ చేసాము, జస్ట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ మాన్యువల్. సో అకౌంటింగ్ ఇన్ఫో, వోచర్ టైప్స్, క్రియేట్. సో ఐఎమ్ క్రియేటింగ్ యాజ్ క్యాష్ పేమెంట్ అండర్ పేమెంట్ మెథడ్ నంబర్ మాన్యువల్ చేస్తున్నాను. ఓకే, మాన్యువల్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఐఎమ్ పుట్టింగ్ యాజ్ ఎస్. ఆ ప్రివెంట్ డూప్లికేట్స్, డూప్లికేట్స్ రావద్దు కదా మనకి. సో అందుకనే డూప్లికేట్స్ ఎస్ అంటున్నాను. ప్రివెంట్ డూప్లికేట్స్ ఎస్. ఐ వాంట్ టు ప్రివెంట్ ద డూప్లికేట్స్ అండ్ సేవ్ ద వోచర్, రైట్. నౌ సి హౌ ద వోచర్ టైప్స్ విల్ బీ దేర్. పేమెంట్. సో పేమెంట్ క్లిక్ చేయగానే అది అడుగుతుందంట, క్యాష్ పేమెంటా బ్యాంక్ పేమెంట్. సో ఈ పేమెంట్ నార్మల్ పేమెంట్లో చూసే నంబరింగ్ ఆటోమేటిక్ 6 వచ్చేసింది. అదే ఇప్పుడు మీరు క్యాష్ పేమెంట్ చూస్తే ఇది మన నంబర్ అడుగుతుంది. చూసారుగా, వీ క్యాన్ గివ్ ద నంబర్ హియర్, వీ క్యాన్ గివ్ ద నంబర్ హియర్. చూసారు కదా నంబర్. సో అగైన్ ఐ వాంట్ టు గివ్ దిస్ నంబర్, సేమ్ నంబర్. సి ఇట్ ఈస్ ఆస్కింగ్ డూప్లికేట్ నంబర్. చూసా, టి ఇట్ కెన్ యాక్సెప్ట్. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ 02 ఇట్ ఈస్ డూప్లికేట్ నంబర్, 05 ఇట్ టేక్స్, 03 ఇట్ టేక్స్, 01 డూప్లికేట్ నంబర్. ఓకే, సో 01 02 అట్లా డూప్లికేట్ అనేది యాక్సెప్ట్ చేయదన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా స్టూడెంట్స్, మనము వోచర్ టైప్ ఎలా క్రియేట్ చేయలేదని చూసాం, రైట్. సో అట్లాగే ఇంకొకటి మనము సేల్స్ వోచర్ కూడా ఎలా చేయాలని చూద్దాము. అకౌంటింగ్ ఇన్ఫో, వోచర్ టైప్స్, క్రియేట్. అట్లాగే నేను సేల్స్ ఇస్తున్నాను. ఓకే, క్రెడిట్ సేల్స్ అండర్ సేల్స్. ఓకే, ఆటోమేటిక్. సో వితౌట్ ఎనీ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ అమ్మే ఇంటి. ఓకేనా, అట్లాగే క్యాష్ సేల్స్. ఓకే, ఓకే. సో సో వెన్ ఆర్ గోయింగ్ టు మేక్ ద సేల్స్, సేల్స్ అని క్లిక్ చేయగానే అది అడుగుతుంది అనమాట. టాలీ విల్ బి ఆస్కింగ్. సో క్యాష్ సేల్సా క్రెడిట్ సేల్సా, ఇఫ్ క్యాష్ సేల్స్ టేక్ ద క్యాష్ సేల్స్. ఓకే, రిఫరెన్స్ నెంబర్, నేమ్ ఆఫ్ ద పార్టీ క్యాష్. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది ఐటెం కదా. సో ఆ విధంగా మనము ఐటెం కూడా చేసుకోవచ్చు. చూసారు కదా,
cassettes. Okay, atlage okay, chusaru kada cash sales. Atlage sales chesanu nenu F8 sales the credit sales. Credit sales ante mana party name ostundi ante kada. So Amar Novelties computer i3 okay, computer quantity 2 at the rate 28,500. Okay. Go down. Computer go down 5. Okay. Chusaru kada? Right. So friends, in this fashion, ante ee vidhanga manamu cash sales gaani, ante cash sales ki separate numbering, credit sales ki separate numbering. Bank payments ki separate numbering, cash payments ki separate numbering, atlage cash receipts bank receipts ki separate numbering ela cheyalo man voucher types lo chesukochu anamata. Okay, so deen valla manaki numbering anedi confusion undadu. Okay na, for example cash sales credit sales anni kalpesar ankonde. Okay na, so manaki numbering lo koncham sort out cheyadaniki ibbandi avutundi avuna, especially sales lo. Sales lo suppose సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటాడు మన ఆఫీస్కి వచ్చి సర్వీస్ ఇన్వాయిసెస్ని వెరిఫై చేయాలి అంటాడు అవునా. సో అప్పుడు అన్ని ఇన్వాయిసెస్ ఐటమ్ ఇన్వాయిసెస్ కానీ సర్వీసెస్ ఇన్వాయిసెస్ కానీ అన్నీ ఒకటే ఇన్వాయిస్ బుక్లో ఉంటే రిఫర్ చేయడానికి కొన్నింటిలో ఐటమ్స్ కనబడుతుంటాయి, కొన్నింటిలో సర్వీస్ ఇన్వాయిస్ కనబడుతుంటాయి. సో తనకి వెరిఫై చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, అలాగే మనకు కూడా ఆడిటింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అదే సపరేట్ నంబరింగ్ పెట్టామనుకోండి, when he comes we can give the bill book, sir this is all our services invoice, you can verify, you are going to verify all this. Okay na, so ilanti confusion manaki oddanukunnappudu okay na, so itla separate voucher types create chesi oka different voucher types create cheskonu cheskodaniki easy ga untundi. Okay na, so manaki numbering lo verifying kuda chaala easy ga untundi. So ivanni ekkada store avutayi అంటే మనం ఎన్ని వోచర్ టైప్స్ క్రియేట్ చేసామో అవన్నీ ఎక్కడ ఉంది అనేది మనం ఒకసారి ఇప్పుడు టైల్లో చూద్దాం. ఓకేనా, లెట్ కమ్ టు ద స్క్రీన్. హౌ టు సీ ద అకౌంటింగ్ ఇన్ఫో, ఓకేనా, సారీ డిస్ప్లే. సో ఇక్కడ టాలీలో మనకి ఏది చూడాలన్నా ఈ రిపోర్టింగ్ పార్ట్లో వచ్చేసి డిస్ప్లేలో చూస్తాం. డిస్ప్లే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, అందులో స్టాటిస్టిక్స్. సో యు నో వాట్ ఇస్ స్టాటిస్టిక్స్? స్టాటిస్టిక్స్ అంటే టోటల్గా మన దగ్గర ఎన్ని వోచర్ టైప్స్ ఉన్నాయి, ఓకేనా, ఎన్ని వోచర్ టైప్స్ ఉన్నాయి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఆ టోటల్ లిస్ట్ ఇక్కడ వస్తుంది. సో సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్, మనం ఎంట్రీ చేసినప్పుడు అంటే మనకి వోచర్స్ ఉంటాయి అవునా, ఆ వోచర్స్ ఉన్నప్పుడు మనం అన్ని ఎంట్రీ చేసినట్టే కనబడుతుంది. ఓకేనా, అన్ని లెడ్జర్స్ అన్ని కరెక్ట్గా ఎంట్రీ చేసాం, మరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది తెలీదు, అంటే ఒకసారి మనకి మిస్సింగ్ అవుతాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ స్టాటిస్టిక్స్లో వచ్చేసి మనం చూసుకోవచ్చమంట. ఇక్కడ చూసారా, బ్యాంక్ రిసీట్ అనే ఆప్షన్ యాక్చువల్గా లేదు, మనం క్రియేట్ చేసాము. వి హావ్ ఎంటర్డ్ 2 రిసీట్స్ అనమాట. సో ఎంటర్ కొట్టడం 2 నెంబర్స్ ఉన్నాయి. సో మట్లా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను బ్యాంక్ రిసీట్లో 2 ఉన్నాయి, ఇక్కడ నేను 2 ఎంట్రీ చేశాను, అక్కడ వోచర్స్ వెరిఫై చేసుకోండి 2 ఉన్నాయా. సో ఈ స్టాటిస్టిక్స్కి వచ్చేసి మనం రికార్డింగ్ మనం ఎంట్రీ చేసింది 2, అక్కడ 2 ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకోండి. సో ఈ విధంగా అన్ని వోచర్స్కి మ్యాచ్ అవుతున్నాయా. క్యాష్ పేమెంట్ మనం 2 ఎంట్రీ చేస్తాం, అక్కడ క్యాష్ వోచర్స్ 2 ఉన్నాయా లేదా చూసుకోండి. అదేవిధంగా క్యాష్ సేల్స్, ఓకేనా, ఇందాక నేను క్రెడిట్ సేల్స్ క్యాష్ సేల్స్ చెప్పినట్టు చూడండి, ఓకే, క్రెడిట్ సేల్స్ 2 ఉన్నాయి, ఎంటర్ కొట్టండి, యూ కెన్ గెట్. సో ఈ విధంగా మనం ఎన్ని సేల్స్ చేసాము, ఎన్ని నంబర్స్ చేసాము అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. వీఆర్ నాట్ పోస్టెడ్ జాబ్ వర్క్ ఆర్డర్స్ ఇన్ అండ్ అవుట్, సో అందుకని 0 కనబడుతుంది. సో అట్లా ఎన్ని పేమెంట్ చేసాము, ఎన్ని చేసాము అనేది మనకు క్లియర్గా ఉంది. చూడండి ఇక్కడ పర్చేస్ వి అపోజ్ 7, వీ కెన్ చెక్, అంటే మంత్ ఎండ్లో మనకి
పర్చేసెస్ కరెక్ట్గా ఎంట్రీ చేసామా, మనకున్న పర్చేస్ ఎన్ని బిల్స్ వచ్చాయో అవన్నీ ఇక్కడ ఎంట్రీ అయినా లేదా అని మనం ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు. యూ వాంట్ యూ క్యాన్ టేక్ ద ప్రింట్అవుట్ అండ్ యూ క్యాన్ డూ ఓకే రిసీట్స్, ఎన్ని రిసీట్స్ పోస్ట్ చేసాము ఓకేనా. యూ వాంట్ యూ క్యాన్ కన్వర్ట్ అంటే, ఒక పొరపాటున అది రిసీట్లో పడింది అనుకోండి, అది కన్వర్ట్ చేయాలంటే క్లిక్ చేయండి, బ్యాంక్ ఇచ్చాడు కదా మళ్ళీ F6 కింద కన్వర్ట్ చేసి యూ క్యాన్ కన్వర్ట్ ఇంటూ బ్యాంక్ రిసీట్. సో ఈ విధంగా మనం రిసీట్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకేనా. ఇక్కడ నంబరింగ్ ఆర్ బ్యాంక్ రిసీట్లో ఓచర్ టైప్లో ఉంటుంది కానీ మీ బ్యాంక్ అకౌంట్స్ ఏమీ ఎఫెక్ట్ అవ్వవు, బికాస్ ఈ రిసీట్లో అయినా మీరు బ్యాంక్కి క్యాష్కే క్రెడిట్ చేస్తున్నారు, అందులో అయినా దానికే చేస్తున్నారు రైట్ ఓకేనా. దీనిలో అయినా మీరు డెబిట్స్, అక్కడ ఓన్లీ ఓచర్ టైప్ మాత్రం చేంజ్ అవుతుంది, మీకు బ్యాంక్ రిసీట్ క్యాష్ రిసీట్ లేదా క్యాష్ సేల్స్ అనేది మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ ఈ పార్ట్ లైక్ ఏం డెబిట్ చేస్తున్నారు ఏం క్రెడిట్ చేస్తున్నారు అది మాత్రం చేంజ్ అవ్వదు ఓకేనా. ఎందుకంటే ఆ ఓచర్లో అయినా మీరు అవే డెబిట్స్ క్రెడిట్స్ పెడుతున్నారు, ఈ ఓచర్లో అయినా అవే డెబిట్స్ క్రెడిట్స్ పెడుతున్నారు, కాబట్టి మీకు ఓచర్ నంబరింగ్లో తేడా ఉంటుంది తప్పించి ఓకేనా, ఓచర్ నంబరింగ్లో తేడా ఉంటుంది అంతేకాని మీకు ఆ ఒక లెడ్జర్ అకౌంట్స్ మాత్రం ఏమీ ఎఫెక్ట్ అవ్వదు ఓకే రైట్. సో చూసారు కదా అకౌంటింగ్ ఇన్ఫో, సారీ డిస్ప్లే ఓకే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, అందులో స్టాటస్టిక్స్ చూస్తే మీకు ఎన్ని స్టాటస్టిక్స్ అంటే ఎన్ని ఓచర్స్ ఉన్నాయనేది కనబడుతుంది ఓకే, స్టాక్ జర్నల్ ఎన్ని ఓకే. అట్లాగే మీరు ఎన్ని స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తారు, ఎన్ని లెడ్జర్స్ క్రియేట్ చేస్తారు, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టోటల్ అంతా మనకి స్టాటస్టిక్స్లో ఉంటుంది. సో స్టాటస్టిక్స్ ఈజ్ ద సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ హౌ మెనీ ఓచర్స్ టైప్స్, హౌ మెనీ లెడ్జర్ గ్రూప్స్, హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంపెనీ. ఒక కంపెనీలో ఎన్ని టైప్స్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ఉన్నాయని చూడాలంటే, ఎన్ని టైప్స్ ఆఫ్ గోడౌన్స్ ఉన్నాయా, ఒక టోటల్ ఇన్ఫర్మేషన్ మన మాస్టర్స్ ఏవైతే క్రియేట్ చేసి పెట్టామో అవన్నీ మనకి ఈ యొక్క స్టాటస్టిక్స్లో కనబడుతుంది రైట్ ఓకే స్టూడెంట్స్. సో చూసారు కదా మనము ఇప్పటి వరకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే కంపెనీకి జనరల్గా మనం కంపెనీ స్టార్ట్ చేసామనుకోండి, మన మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కావాలంటే ఏం చూస్తాం మనం జనరల్గా ఓకేనా. జనరల్గా మనకి వచ్చే ఇన్కమ్స్ అంతే కదా, సేల్స్ మనం పెట్టే ఎక్స్పెన్సెస్ లైక్ పర్చేసెస్ ఎక్స్పెన్సెస్ అంతే కదా. సో మనకి ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ చేస్తే వచ్చేది ప్రాఫిట్ అంతే కదా. సో బేసిక్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక మన బిజినెస్ స్టార్ట్ చేస్తామనుకోండి, వాళ్ళకి బేసిక్గా టాలీలో కావాల్సిన ఇన్ఫర్మేషన్, బేసిక్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏముంది, సేల్స్ ఎంత చేశారు, పర్చేస్ ఎంత చేశారు, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఎంత పెట్టారు, వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, వాళ్ళ రిసీవబుల్స్ ఏంటి, వాళ్ళొక పేయబుల్స్ ఏంటి ఓకేనా, వాళ్ళొక రిసీవబుల్స్ ఏంటి పేయబుల్స్ ఏంటి ఓకేనా, అంత స్టాక్స్ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, వాళ్ళ బిఆర్ఎస్ ఏంటి, బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఎంత ఉంది, ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో టిల్ నౌ ఇప్పటి వరకు మనకి ఒక అకౌంట్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు మన ఈ కంపెనీలో రెడీ ఉంది ఓకేనా. మనం సేల్స్ చేసాము, పర్చేస్ చేసాము, ఎక్స్పెన్సెస్ కూడా కొన్ని పోస్టింగ్ చేసాము ఓకేనా. నౌ హౌ టు సీ దోస్ రిపోర్ట్స్ ఓకేనా. బ్యాలెన్స్ షీట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళి చూడాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళి చూడాలి, స్టాక్ సమ్మరీ కావాలంటే ఎక్కడికి వెళ్ళి చూడాలి, మళ్ళీ అందులో మనకి డే వైజ్గా కావాలంటే ఎలా చేయాలి, కాలం వైజ్గా ఎట్లా కావాలంటే ఏం చేయాలి, అవన్నీ ఇప్పుడు మనము చూద్దాం రైట్. నౌ కమ్ టు ద స్క్రీన్, వీఆర్ గోయింగ్ టు సీ ద రిపోర్ట్స్ ఇన్ టాలీ ఆర్పినై ఓకేనా. ఒకసారి చూడండి స్క్రీన్. సో ఈ గేట్వే ఆఫ్ టాలీలో మనకి రిపోర్టింగ్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు మాస్టర్స్ ఇస్ క్రియేటింగ్ ద న్యూ ఓచర్ టైప్స్, న్యూ ఇన్వెంటరీ అండ్ న్యూ అకౌంట్ ట్రాన్సాక్షన్లో మనం పోస్ట్ చేస్తాం రైట్. నౌ ఇన్ రిపోర్ట్స్ వీఆర్ గోయింగ్ టు సీ, నౌ ఫస్ట్ టేక్ ద లుక్ ఇన్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రెస్ చేయగానే మీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి వచ్చేసింది ఓకేనా. సో వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ గాట్ ఓకే. చూసారు కదా ఇక్కడ ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఉంది, క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఉంది రైట్. సేల్స్ ఎంత చేసాము, పర్చేస్ ఎంత చేసాము, దాని ఒక గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, దాని ఒక నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇన్ఫర్మేషన్
Okay, gross profit is 23,94,012.71. And the only expenses minus is 2,25,912. Okay, 912.71 is net profit. This is the profit. Manoka profit. So in the low mana valuation ante manamo default ka computer valuation chesam. Ante stock valuation default ga teesukunam. Okay na. So ikkada meer observe chesthe valuation click chestanu ankonde. It is asking meer a value kavali anukuntunaru. If I am saying FIFO method, so na daniki mundu okka sari meer closing stock observe cheyandi. Ikkada closing stock ento undi 15,85,912 undi. So valuation changes kunte FIFO. So 15,74,140 ayindi. Chusara? Okay. So valuation lo again FIFO kaakunda LIFO kuda elthunnani. Okay? LIFO. Ikka chusaru kada 15,88,500. So manaki endante default oka method pettukoni a monthly ante standard manamu FIFO la FIFO lo entha value vastundi LIFO lo entha value vastundi ani telusukodaniki kuda as and then ante appude meeku ventane chusukovali. Average price is chudandi 21,81,000, 58,000 vachesindi. Chusaru kada ee oka vidhanga mana valuation reports kuda change chesukochu anamata. So manam default edi pettamo aa default pettestunnanu. So we are coming back to the same amount, that is 15,85,000, right. So this is the normal. Ippudu naaku ee oka profit and loss monthly kavali. I need the profit and loss account monthly. So ikkada ఆటో కాలం క్లిక్ చేయండి. ఆటో కాలం క్లిక్ చేసి అక్కడ వీక్లీ అడుగుతుంది, కంపెనీ అడుగుతుంది, డైలీ అడుగుతుంది, ఫోర్ట్నైట్ అడుగుతుంది, మంత్లీ. ఐ వాంట్ మంత్లీ, క్లిక్ ఆన్ మంత్లీ. చూసండి మంత్లీ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్. సో మంత్లీ వస్తుంది. ఇదే ఇన్ఫర్మేషన్ని మీరు ఇది వర్టికల్ షేప్లో వస్తుంది. ఇదే ఇన్ఫర్మేషన్ అని మీరు ఎక్సెల్లో ఎక్స్పోర్ట్ చేసి కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మనం డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ చేసేవాళ్ళం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో మనకి కంపరేటివ్ స్టేట్మెంట్స్ కానీ లేదా కామన్ సెట్ స్టేట్మెంట్స్ కానీ, సో ఆ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని దాన్ని ఎక్సెల్లో ఎక్స్పోర్ట్ చేసుకొని మనము కంపరిషన్ కూడా చేసుకోవచ్చు. ఏ మంత్కి ఎంత బిజినెస్ పెరిగింది, ఏ మంత్ ఎంత సేల్స్ అనేది కూడా చేసుకోవచ్చు. అట్లా మంత్లీ, ఓకే ఓకే, నీ ఆటో కాలంలో క్వార్టర్లీ, ఓకే చూసారు కదా ఆల్ టైమ్. సో క్వార్టర్లీ, సో ఫోర్ క్వార్టర్స్, సారీ క్వార్టర్లీ, ఓకే చూసారుగా జనవరి టు మార్చ్ ఫోర్ మంత్స్, ఏప్రిల్ టు జూన్, జూలై టు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ టు డిసెంబర్ అండ్ జనవరి టు మార్చ్. సో ఈ విధంగా క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ కూడా మనము ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వన్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఫర్ డిఫరెంట్ మంత్స్. అవునా? అంటే మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క అంటే గణపతి ఫర్నిచర్స్ కంపెనీది, గణపతి ఫర్నిచర్స్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మంత్లీ, క్వార్టర్లీ అలా చూస్తున్నాం, రైట్? నౌ ఐ వాంట్ టు కంపేర్ విత్ గణేష్ ఫర్నిచర్స్ విత్ అదర్ కంపెనీస్. ఓకేనా? సో అప్పుడు ఈ న్యూ కాలంలోనే, సారీ ఇక్కడ ఈ న్యూ కాలం ఉంది కదా, న్యూ కాలంలోనే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేషనల్ ట్రేడర్స్. ఓకే, మీరు చూసారా నేషనల్ ట్రేడర్ ఇంకో ఇన్ఫర్మేషన్ వెంటనే ఆ ఒక్క ఏ అంటే మనము ఒక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే నేషనల్ ట్రేడర్స్ కంపెనీ ఆల్రెడీ మన టాలీ స్క్రీన్లో ఇక్కడ ఓపెన్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంటేనే ఇక్కడ టాలీ స్క్రీన్లో నేను ప్రీవియస్ నేషనల్ ట్రేడర్స్ ఓపెన్ చేశాను, ఇప్పుడు గణపతి ఫర్నిచర్స్ ఓపెన్ చేశాను కాబట్టి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇక న్యూ కాలంలో నేను ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్యూజ్ మీ, ఐ హవ్ సెలెక్టెడ్ సమ్ మోర్ కంపెనీ, ఇండియన్ ఎలక్ట్రికల్స్. ఓకే, ఐ హవ్ సెలెక్టెడ్ సమ్ అదర్ ఒకటి కారుణ్యా మొబైల్స్. ఈ విధంగా నేను త్రీ కంపెనీస్ ఓపెన్ చేస్తాను. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సపోజ్ ఐ వాంట్ దిస్ న్యూ కాలమ్, ఇక్కడ చూసారా త్రీ కంపెనీస్ ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు త్రీ కంపెనీస్ కనబడుతుంది. క్లియర్? ఐ హోపెన్ ద త్రీ కంపెనీస్. సో ద త్రీ కంపెనీ లిస్టెడ్ విల్ బి సీన్ హియర్.
సో మనకు మన గణేష్ కంపెనీ పని చేస్తుంది, నేను గణేష్ కంపెనీకి వచ్చేసాను. అక్కడ డిఫాల్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. చూసారు కదా, కారుణ్య మొబైల్స్ ఓకే, ఇంతకుముందు ఓపెన్ చేసింది, రెండు వచ్చేసింది మనకి. ఓకే సో మళ్ళీ మన మెయిన్ కంపెనీకి వచ్చేద్దాము, గణేష్ ఫర్నిచర్స్. ఓకే గణేష్ ఫర్నిచర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే ఆల్టర్లు కావాలి. ఓకే నేను గణేష్ కంపెనీ కూడా కావాలి నాకు. సో 31317. ఓకే ఇప్పుడు గణపతి ఫర్నిచర్స్లో ఉన్నాను. ఇప్పుడు నాకు గణపతి ఫర్నిచర్స్తో పాటు నేషనల్ ట్రేడర్స్ కూడా కావాలి. చూసారా, ఒక టూ కంపెనీస్ ఇన్ఫర్మేషన్ని నేను చూసుకుంటున్నాను. ఓకేనా, సో గణపతి ఫర్నిచర్స్ నేషనల్ ట్రేడర్స్ అంటే టూ కంపెనీస్ ఇన్ఫర్మేషన్ అట్ వన్ ప్లేస్. ఓకేనా, సో ఇందాక మనము న్యూ ఈ ఆటో కాలంలో మనం ఏం చేసాము, ఈ ఆటో కాలంలో మనకి ఒకటే కంపెనీ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ మంత్స్ డిఫరెంట్ పీరియడ్కి చూసాము ఆటో కాలంలో. ఓకే ఇప్పుడు ఏం చేసాం మనము, ఈ యొక్క న్యూ కాలంలో ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ దాని పక్కన ఇంకొక కంపెనీ ఇన్ఫర్మేషన్ చూసుకున్నాం. చూసాక త్రీ కంపెనీస్, గణపతి ఫర్నిచర్, గణపతి ఫర్నిచర్ ఇన్ఫర్మేషన్, కారుణ్య మొబైల్స్ ఇన్ఫర్మేషన్ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్, అలాగే నేషనల్ ట్రేడర్స్ ఒక ఇన్ఫర్మేషన్. చూసారు కదా, త్రీ కంపెనీస్ ఒక ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా మనకి టాలీలో సేమ్ కంపెనీ ఇన్ఫర్మేషనే కాకుండా మా ఉన్న సారీ మనం ఓపెన్ చేసిన కంపెనీ దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ కంపెనీస్ కానీ లేదా వేరే కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఒకటే పక్కన పక్కన చేసి కూడా మనము చూసుకోవచ్చు. లైక్ ఇఫ్ యూ హ్యావ్ గ్రూప్ కంపెనీస్, మనకి గ్రూప్ కంపెనీ ఇన్ఫర్మేషన్ అంటే ఒక బ్రాంచ్ ఒక కంపెనీ క్రియేట్ చేసి ఇంకో బ్రాంచ్ ఇంకో కంపెనీ క్రియేట్ చేసుకుంటే మనం పక్కనే బ్రాంచ్ వన్ ఒక ఇన్ఫర్మేషన్, బ్రాంచ్ టూ ఒక ఇన్ఫర్మేషన్ను పక్కన పక్కన పెట్టుకొని కంపేరేటివ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, సో ఒకటి అబ్జర్వ్ అంటే మీరు ఎప్పుడైతే ఒక రిపోర్ట్కి వచ్చారనుకోండి, ఆ రిపోర్ట్లో పక్కన మీకు కొన్ని స్క్రీన్స్ ఉంటాయి. ఓకే పక్కన మీకు ఈ యొక్క బటన్స్ ఉన్నాయి, ఈ బటన్స్ని క్లిక్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఏం కావాలి ఏంటి ఎట్లా అనేది చూసుకోండి, వాట్ యు నీడ్. సో అది అట్లాగే ప్రతి ఒక్క ట్యాబ్కి బటన్కి ప్రతి ఒక్క ట్యాబ్ బటన్కి ప్రతి ఒక్క డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ని చెక్ చేయండి ఒకసారి, అన్నీ ఒక ఫీచర్స్ చెక్ చేయండి. సో మీరు క్రియేట్ చేసిన కంపెనీకి మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది, రైట్? సో అదేవిధంగా ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్ చూద్దాం. సో బ్యాలెన్స్ షీట్లో కూడా అదేవిధంగా న్యూ కాలన్ ఐ కెన్ కంపేర్ విత్ ద కారుణ్య మొబైల్స్ బ్యాలెన్స్ షీట్. ఓకే సో చూసారా, దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి రాలేదు. ఓకే సో మళ్ళీ అదే న్యూ కాలంలో వెళ్ళేసి ఇన్స్టెడ్ ఆఫ్ కారుణ్య ఐమ్ సెలెక్టింగ్ నేషనల్ ట్రేడర్స్, దట్ ఈస్ ఆల్సో సేమ్ పీరియడ్. ఓకే చూసారు కదా, త్రీ కంపెనీస్ ఇన్ఫర్మేషన్. ఐ వాంట్ టు డిలీట్ దిస్ కారుణ్య, సో గో టు డిలీట్ కాలమ్, డిలీట్ వెళ్ళిపోయింది. చూసారా వెళ్ళిపోయినా, ఇప్పుడు ఓన్లీ టూ కాలమ్స్ చూసాను, గణేష్ ఫర్నిచర్, నేషనల్ ట్రేడర్స్. సో ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా మనకు ఉంది. యూ కెన్ ఎక్స్పోర్ట్ దిస్ ఆల్సో. ఓకే సో ఈ విధంగా మనం ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇంకో కంపెనీ ఇన్ఫర్మేషన్ ఈజీగా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? సో దిస్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలాగైతే మనం డిఫరెంట్ ఇయర్స్కి ఎట్లా చేసామో అట్లాగే బ్యాలెన్స్ షీట్లో కూడా డిఫరెంట్ ఇయర్స్ డిఫరెంట్ కంపెనీస్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నౌ సీ ద స్టాక్ సమ్మరీ. సో బ్యాలెన్స్ షీట్ అయిపోయింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నౌ కమ్ టు స్టాక్ సమ్మరీ. సో దిస్ ఇస్ ద స్టాక్ సమ్మరీ వీ హ్యావ్. ఈ స్టాక్ సమ్మరీలోనే మీరు ఐటమ్ వైజ్గా చూసుకోవచ్చు, ఓకే గ్రూప్గా చూసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ దట్ ఐటమ్ వైజ్ అండ్ గ్రూప్ వైజ్. ఓకే గోల్డెన్ టైప్స్, ఓకేనా గోల్డెన్ టైప్స్లో మన స్టాక్ ఆల్ టైప్స్ ఆఫ్ స్టాక్సా, మన పార్టీ బయటి వాళ్ళ దగ్గర ఉందా, బయటి వాళ్ళ పార్టీ స్టాక్ మన దగ్గర ఉందా. సో ఆల్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ యూ క్యాన్ సీ హియర్, రైట్? అట్లాగే సో డిఫరెంట్ చూడండి, ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది, అది మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఆటో కాలంలో కూడా మీకు డైలీ స్టాక్ సమ్మరీ, మంత్లీ సమ్మరీ అట్లా కూడా మీరు డే వైజ్గా చూసుకోవచ్చు. ఓకే సో మనకు జనరల్గా స్టాక్ సమ్మరీలో ఎలా కావాలి, ఒకసారి ఓపెనింగ్ ఎంత చేసాము, పర్చేస్ ఎంత చేసాము, సేల్స్ ఎంత చేసాము అండ్ వాట్ ఈస్ ద క్లోజింగ్ స్టాక్. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కాన్ఫిగరేషన్స్లో ఉంటాయి. సో కాన్ఫిగరేషన్ చూస్తే మీకు ఎలా కావాలి, క్వాంటిటీస్ కావాలి, రేట్స్ కావాలి, వాల్యూస్ కావాలి, దెన్ పుట్ ఫర్ క్వాంటిటీస్ ఎస్, ఐ వుడ్ సే రేట్స్ నో,
I say values no. For example, చూడండి కౌంటీ 7 ఓపెనింగ్ వాల్యూ కావాలి. Yes, I want opening value. I want goods inwards. Goods inwards అంటే nothing but purchases. I am saying yes. Goods outwards, yes, I want goods outwards. I want closing stock. Yes. ఒక 0 ఉన్నాయి కావాలంటే yes, 0 లేని వద్ద అంటే no. ఇప్పుడు చూడండి ఏమవుతుంది. సో అప్పుడు ఏమైంది, మనకి ఓపెనింగ్ స్టాక్ వచ్చింది. ఓకేనా, ఇన్వర్డ్ ఎంత, అవుట్వర్డ్ ఎంత, క్లోజింగ్ స్టాక్ ఎంత, చూసారు కదా. మనకి ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఓన్లీ క్వాంటిటీ, క్వాంటిటీ మనకి ఎంత ఇన్వర్డ్ అయింది, క్వాంటిటీ ఎంత మనకి అవుట్వర్డ్ అయింది, మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండే. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇన్వర్డ్స్ మైనస్ అవుట్వర్డ్స్ ఇస్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఆ విధంగా ఇది క్యాల్కులేట్ చేసేసుకొని మనం క్లోజింగ్ స్టాక్ చూపిస్తుంది. నాకు ఇప్పుడు ఏం కావాలంటే, ఇక్కడ ఈ యొక్క రిపోర్ట్లో, ఇఫ్ యు హావ్ సీన్ ఇన్ దిస్ రిపోర్ట్, ఓన్లీ క్వాంటిటీస్ హ్యావ్ బీన్ సీన్. ఓకే, వీ క్యాన్ సీ ఓన్లీ క్వాంటిటీస్. నౌ ఐ వాంట్ ద వాల్యూస్ ఆల్సో, దెన్ వాట్ టు డూ, దెన్ కమ్ టు ద సేమ్ స్క్రీన్ ఫర్ F12 కాన్ఫిగరేషన్స్ అండ్ ఐ సే వాల్యూస్ ఎస్. చూసారా, నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐ క్యాన్ సీ క్వాంటిటీ అండ్ ఐ క్యాన్ సీ ద వాల్యూ ఫర్ సేమ్ ఓపెనింగ్, ఇన్వర్డ్, అవుట్వర్డ్ అండ్ క్లోజింగ్. And now I want to see the rate also. So I am putting here as yes. చూసారు కదా, ఇక్కడ క్వాంటిటీ వచ్చింది, రేట్ వచ్చింది, వాల్యూ వచ్చింది. అలాగే ఇన్వర్డ్లోకి ఇక్కడ క్వాంటిటీ, రేట్, వాల్యూ, అదేవిధంగా అవుట్వర్డ్లోకి, అవుట్వర్డ్లో కూడా క్వాంటిటీ, రేట్, వాల్యూ వచ్చింది. క్లోజింగ్ స్టాక్లో కూడా మన క్వాంటిటీ, రేట్, వాల్యూ వచ్చింది. సో ఈ విధంగా కాన్ఫిగరేషన్స్లో మనకి ఎలా కావాలి అంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ నో అన్నాను, ఇన్వర్డ్ కూడా నో అన్నాను. నాకు ఓన్లీ ఇన్వర్డ్ కావాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓన్లీ ఇన్వర్డ్ కనబడుతుంది. సో హియర్ ఐ క్యాన్ సీ ఇన్వర్డ్, అవుట్వర్డ్, క్లోజింగ్. ఐ వాంట్ ఓన్లీ క్లోజింగ్, సో యూ క్యాన్ సే ఓన్లీ క్లోజింగ్. చూసారు కదా, ఓన్లీ క్లోజింగ్ మాత్రమే వచ్చింది. సో ఈ విధంగా మన ఈ కాన్ఫిగరేషన్స్లో ఇన్వర్డ్, అవుట్వర్డ్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట. సో స్టాక్ సమ్మరీలో ఉన్న మ్యాక్సిమం రిపోర్ట్స్ ఇవి. ఇంకా మీకు ఎలా కావాలంటే ఇక్కడ చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, రైట్. So we have seen the balance sheet reports, profit and loss account, stock summary reports, ratio analysis. So ratio analysis me chestunte working capital gaani cash in hand ratios enti automatically meeku kanapadutundi. So current ratio is 1.5:1 and you can press enter, you can see the calculations out for that. Okay, now see the display. This is the main important feature andi. Okay, so ok sir chudandi. So indaka manamu profit and loss account, balance sheet, స్టాక్ సమ్మరీలో మెయిన్ మన ఫైనాన్షియల్ రిపోర్ట్ చూసి అందులో ఆ రిపోర్ట్స్లో మనం ఏం చేసాము, డిఫరెంట్ మంత్స్కి, డిఫరెంట్ కంపెనీస్ వేరియేషన్స్కి చూసాం, రైట్. సో ఈ యొక్క రిపోర్ట్స్ మనకి మంత్లీ, క్వార్టర్లీ ఎప్పుడో యూజ్ అవుతుంది. బట్ డైలీ లైఫ్లో రిపోర్ట్లో యూజ్ కావాలంటే మనకి క్యాష్ క్యాష్ అకౌంట్ ఎంత ఉంది చూసుకోవాలి, బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. ఓకే, అట్లాగే డెటార్ బ్యాలెన్స్, ఒక పర్టికులర్ పార్టీ నేమ్ వచ్చి డెడ్ ఆర్ కస్టమర్ వచ్చేసి ఆయన అమౌంట్ ఎంత ఉందో తెలుసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి, సేల్స్ రిజిస్టర్ ఎలా చూసుకోవాలి, పర్చేస్ రిజిస్టర్ ఎలా చూసుకోవాలి. ఓకేనా, సేల్స్ రిజిస్టర్ ఎలా చూడాలి, పర్చేస్ రిజిస్టర్ ఎలా చూడాలి, ఒక ఇండివిజువల్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చూడాలి. ఓకేనా, అవి ఇప్పుడు చెప్పే క్లాసెస్తో చూద్దాం, రైట్. ఒకసారి స్క్రీన్ చూడండి. సో ఇందాక మనము రిపోర్ట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూసాము. ఇప్పుడు మనము ఇండివిజువల్ అకౌంట్స్ డిస్ప్లే. సో ఈ యొక్క చూడండి, టీ కొడితే ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా, మళ్ళీ ఆల్ డిఫరెంట్ డీటెయిల్స్. మళ్ళీ ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఇందాక మనం అనుకున్నట్టు న్యూ కాలమ్, ఆల్టర్ కాలమ్, ఆటో కాలము ఇవన్నీ కనబడతాయి. ఓకేనా, అట్లాగే F12 కాన్ఫిగరేషన్స్లో మనం ఎస్ పెడితే ఓపెనింగ్ బ్యాలెన్సెస్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మనకు కనబడతాయి. ఓకేనా, అలాగే F12లో మళ్ళీ నెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఎస్ నెట్ అంటే నెట్ ఆఫ్ అయి కనబడుతుంది మనకి. సో ఈ విధంగా మళ్ళీ ఈ ట్రయల్ బ్యాలెన్స్లో మనకు కావాల్సిన ఎలాగైతే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్లో సెట్టింగ్స్ చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు, రైట్. నౌ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ డే బుక్. డే బుక్ దేనికి అంటే పర్టికులర్ డే రోజు మీరు ఏమేమి ఎంట్రీస్ చేశారు, పర్టిక్యులర్ డే రోజు. సో మీరు ఎంట్రీ కొట్టారనుకోండి, పర్టిక్యులర్ డే
మీరు ఇక్కడ డే క్లిక్ చేయండి, డేట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏ రోజు కావాలి ఒక స్క్రీన్ చూస్తే ఆ డే రోజు ఏమి ఎంట్రీ చేయలేదు కాబట్టి కనబడలేదు. సో ఇది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మనం స్టార్టింగ్ ఎంట్రీస్ అన్నీ ఫస్ట్ ఏప్రిల్లో వేసాం కాబట్టి డే బుక్లో మాకు ఎంట్రీస్ కనబడుతుంది. ఐ వాంట్ టు చేంజ్ ద డేట్ ఓకేనా 1/4/17 ఓకేనా సారీ F2 1/4/16 ఓకే. సో ఈ విధంగా మనము చేసుకున్నాం ఓకే. ఇందులో మీ కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా మీకు కన్సిడర్ కావాలి, డీటెయిల్ కావాలా, నరేషన్స్ కూడా కావాలంటే నరేషన్స్ కూడా పెట్టుకొని ఎస్ చేసుకోవచ్చు. సి యూ కెన్ సీ ద నరేషన్ ఆల్సో, యూ కెన్ సీ ద నరేషన్స్ ఆల్సో రైట్. నరేషన్స్ కూడా ఇక్కడ చూసారు మీరు రైట్, నరేషన్స్ కూడా చూసారు కదా ఇక్కడ ఓకే. అట్లాగే అకౌంట్ బుక్స్, అకౌంట్ బుక్స్లో డిఫరెంట్ టైప్ ఉంది. క్యాష్ బుక్ ఉంది ఓకే, అందులో క్యాష్లో క్యాష్ కొట్టండి, క్యాష్ బ్యాలెన్స్ యూ కెన్ సీ ద క్యాష్ బ్యాలెన్స్. ఇక్కడ డిఫరెంట్ డెబిట్ అంటే ఒకటే దానిలో రెండు ఉంటే ఇలా కనబడుతుంది, ఒకటే దానిలో రెండు ఉంటే మనకి ఇలా ఈ విధంగా కనబడుతుంది ఓకే. ఒకటే ఉంది కాబట్టి ఈ విధంగా కనబడుతుంది రైట్. సో అంటే ఇక్కడ మీకు ఇందాక చూసే డీటెయిల్ అంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్లో 2 డెబిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా 2 కనబడుతుంది ఓకేనా. ఇక్కడ ఒకటే డెబిట్ ఒకటే క్రెడిట్ ఉంది కాబట్టి మనకి అక్కడ డీటెయిల్స్ ఎక్కువ కనబడలేదు ఓకే. సో ఈ విధంగా క్యాష్ అకౌంట్ ఎంత బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవచ్చు ఓకే. డిస్ప్లేలో ఓకే, డిస్ప్లే అకౌంట్ బుక్స్లో యూ క్యాన్ సీ క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్ ఓకే. యూ క్యాన్ సీ లెడ్జర్ అకౌంట్, పర్టికులర్ లెడ్జర్ అకౌంట్ ఓకే. ఇప్పుడు ఫర్నిచర్ అకౌంట్ యూ క్యాన్ సీ ద ఫర్నిచర్ అకౌంట్ ఓకే. గణేష్ ఫర్నిచర్ యూ క్యాన్ సీ ద గణేష్ ఫర్నిచర్ అకౌంట్, గౌటియర్ ఫర్నిచర్ సారీ, హైటెక్ ఫర్నిచర్స్ యూ క్యాన్ సీ డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్ ఓకేనా. సో ఇక డిస్ప్లేలో అంటే మనకి ఏదైనా సరే ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్, పర్టికులర్ డే బుక్ కావాలి లేదా పర్టికులర్ ఇండివిజువల్ అకౌంట్ కావాలి, పర్టికులర్ అసెట్ అకౌంట్ కావాలంటే డిస్ప్లేలోకి వెళ్ళేసి మీరు డిఫరెంట్ డిఫరెంట్గా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా. అకౌంట్ బుక్స్లో పర్చేస్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్స్ పర్చేస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ రిజిస్టర్, సో మంత్ వైజ్గా ఎంతెంత సేల్ చేసామని కనబడుతుంది ఓకేనా. సో ఐ హావ్ ప్రెస్ దిస్ సేల్స్ నౌ. ద థింగ్ ఈజ్ సో సేల్స్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి సేల్స్ ఇంత కొంచెం చూసింది టోటల్ అమౌంట్ అంటే ఈ 30,000 కనబడింది. సో మనకి ఈ యొక్క రిపోర్ట్లో, ఈ యొక్క రిపోర్ట్లో మీరు ప్రింట్ తీస్తే అక్కడ పార్టీ నేమ్ వస్తుంది, ఓచర్ టైప్ వస్తుంది, ఓచర్ నంబర్ వస్తుంది, డెబిట్లో 30,000 ఉంది. బట్ ఈ 30,000లో ఏం క్వాంటిటీగా ఉన్న డీటెయిల్స్ కూడా కావాలి ఓకేనా. జనరల్గా సేల్స్ సేల్స్ రిజిస్టర్ మనకి ఎలా ఉంటుందంటే పార్టీ నేమ్ ఉంటుంది ఓకేనా. వీ హ్యావ్ ద పార్టీ నేమ్ రైట్, వీ హ్యావ్ ద పార్టీ నేమ్, క్వాంటిటీ, రేట్, దాని యొక్క టోటల్, దాని యొక్క ట్యాక్సెస్ ఏమన్నా ఉంటే అవి కలిపి టోటల్గా కాలం వైజ్గా వస్తుంది. సో దేర్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ కాల్డ్ కాలమ్నర్. సో ఇక్కడ కాలమ్లో క్లిక్ చేశారనుకోండి ఓకే, మీకు ఏమేమి కాలమ్స్ కావాలి అవి ఎస్ పెట్టేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కనబడుతుంది. చూడండి ఇప్పుడు చూసారా మనం ఏ కాలమ్స్ ఎస్ చేసామో అవన్నీ అక్కడ కాలమ్స్ ఏదైతే ఫిల్ చేసామో ఒక ఓచర్లో ఆ ఒక ఇన్ఫర్మేషన్ అంతా మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ చూసారా పాన్ నెంబర్ అవన్నీ ఎస్, నరేషన్ ఓకే రైట్. సో మళ్ళీ ఆ కాలమ్స్ వద్దు అని అనుకుంటే అగైన్ గో టు కాలమ్ కాలమ్నర్, నీ ఓచర్ టైప్ కావాలంటే ఎస్ పెట్టండి ఓకే. వాచర్ నెంబర్ కావాలి ఎస్, వాచర్ నెంబర్ రిఫరెన్స్ కావాలి ఎస్, పార్టీ నెంబర్ వద్దు వద్దు, పాన్ నెంబర్ వద్దు, సిఎస్టి నెంబర్ వద్దు, వాచర్ నరేషన్ కావాలి ఎస్, ఐ నీడ్ ఎస్, నో నో, క్వాంటిటీ, రేట్, వాల్యూ, మనకి ఏం కావాలి అనేది చూపడండి. చూసారా ఇప్పుడు ఇదండి ఓకే. సో దిస్ ఈజ్ ద అంటే మనకి ఉన్న టాలీ ఇన్ఫర్మేషన్ కాలమ్ వైజ్గా మనం చూసాం రైట్. సో కాలమ్ వైజ్గా మనము చూసుకోండి. సో ఇది చూసారు కదా ఇన్ఫర్మేషన్ ఎంత యూస్ అవుతుందో మనకి ఓకే. సో ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకి ఎక్సెల్లో కావాలి. సో మనం ఏం చేస్తాం, చాలామంది ఏం చేస్తారంటే ఎక్సెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంత్లీ సేల్స్ ఎంతనో మన రిపోర్ట్స్ పంపించడానికి వీలుగా ఉంటుంది. నో వెరీ గుడ్ ఆప్షన్, ఒకసారి జాగ్రత్తగా వినండి అందరూ. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది మనకి. సో మనం ఏం చేసామంటే ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాను ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. సో ఫస్ట్ మనం ఏం చేసాము, సేల్స్ రిజిస్టర్ ఓపెన్ చేస్తాను డిస్ప్లేలో అకౌంట్ బుక్స్లో. అలా మీకు ఏ లెడ్జర్ కావాలంటే ఆ లెడ్జర్ పర్టికులర్ ఓపెన్ చేసుకొని ఓకేనా, దానిలో కాలమ్ వైజ్ రిపోర్ట్ కావాలంటే కాలమ్ వైజ్లో క్లిక్ చేసి మీకు ఏమేమి కాలమ్స్ కావాలో ఎస్ చేసుకోండి ఓకేనా. ఇంకా డీటెయిల్ కావాలంటే F2 క్లిక్ చేయండి ఇక్కడ, సారీ F1 క్లిక్ చేసి ఇంకా మీరు ఐటమ్స్ కూడా వచ్చాయి చూసారు కదా.
So the same thing I can export in Excel also. So click on export. So tally valaku, tally valu manaki yoka different 1, 2, 3, 4, 5, 6. ఈ సిక్స్ ఆప్షన్కి ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ ఇచ్చారు. కానీ అబ్జర్వ్ ఏఎస్సిఐఐ, ఏఎస్సిఐఐ అంటే ఇట్స్ అన్ టెక్స్ట్ ఫార్మాట్ అనమాట. అంటే మనం ఈ యొక్క డాక్యుమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ అంతా టెక్స్ట్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఎక్సెల్ ఇట్ కమ్స్ ఇన్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఫార్మాట్. హెచ్టిఎంఎల్ ఇట్స్ అన్ వెబ్ పబ్లిషింగ్ డాక్యుమెంట్ అనమాట. హెచ్టిఎంఎల్లో మనం ఏమైనా ప్రోగ్రామ్ చేసి మనము అప్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఫార్మాట్ యూస్ చేస్తాం. జేపీఎస్ అంటే మీకు తెలుసు, ఓకేనా, ఫోటో ఫార్మాట్ అనమాట. దెన్ పీడిఎఫ్ ఫార్మాట్, ఎగ్జామ్ఎల్ ఫార్మాట్. పీడిఎఫ్ ఫార్మాట్ డాక్యుమెంట్స్ కూడా మీకు తెలుసు కదా, మన పీడిఎఫ్ డాక్యుమెంట్స్ రీడ్ చేయడానికి అలాంటికి యూస్ఫుల్ అవుతుంది. వాట్ ఈజ్ ఎగ్జామ్ఎల్ ఫార్మాట్? ఎగ్జామ్ఎల్ ఫార్మాట్ అంటే ఈ ఫార్మాట్ నుండి వేరే సాఫ్ట్వేర్లను ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు, అలా ఇంటర్చేంజ్ అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ నుండి ఇంకొక సాఫ్ట్వేర్కి చేంజ్ చేయాలన్నప్పుడు ఈ ఎగ్జామ్ఎల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఆ ఎగ్జామ్ఎల్ ఫార్మాట్ పర్టికులర్కి యూస్ చేస్తారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వింగ్స్ నుంచి మనం టాలీ కన్వర్ట్ అవుతున్నాం అనుకోండి, వింగ్స్లో ఎక్స్ఎంఎల్ కన్వర్ట్ అయిన డాక్యుమెంట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది, దానిలో మనకు కన్వర్ట్ చేసేసుకో. అదేవిధంగా టాలీ నుండి మీరు ఎస్ఏపీకి కానీ అలాంటి ఫర్దర్ ఒక సాఫ్ట్వేర్స్కి అప్డేట్ అవ్వాలన్నప్పుడు ఈ ఎగ్జామ్ఎల్ ఫార్మాట్లో మీరు సెలెక్ట్ చేసుకొని అప్పుడే ఆ ఒక ఫార్మాట్ని తీసుకొని అక్కడ నుంచి ఆ ఎగ్జామ్ఎల్ ఫార్మాట్ నుండి మళ్ళీ ఆ సాఫ్ట్వేర్కి డాక్యుమెంట్ చేస్తాం. బట్ జనరల్గా మనం యూజ్ చేసేది పీడిఎఫ్ డాక్యుమెంట్ అండ్ ఎక్సెల్ డాక్యుమెంట్. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎక్సెల్ డాక్యుమెంట్ అండ్ సీ ద పార్ట్ ఎక్స్పోర్ట్ లొకేషన్ ఉంటుంది, ఓకేనా. అలాగే అవుట్పుట్ ఫైల్ నేమ్ కూడా ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ చేంజ్ దాట్. సో ఈ యొక్క డాక్యుమెంట్ ఎక్కడ సేవ్ అవుతుంది, అక్కడ ఎక్స్పోర్ట్లో మీకు ప్రాక్టీస్ చేస్తాం కనబడుతుంది. ఎక్స్పోర్ట్ లొకేషన్లో ఏ డాక్యుమెంట్ ఏ డ్రైవ్లో ఉందో చూసుకొని మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ చేంజ్ ద డాక్యుమెంట్, యూ క్యాన్ చేంజ్ ద పాత్ ఆల్సో. పాత్ చేంజ్ చేసుకొని కూడా మనము ఒక ఫైల్ని అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సేల్స్ రిజిస్టర్, సో ఫర్ ద మంత్ ఆఫ్ జాన్, సో ఐఎమ్ పుట్టింగ్ యాజ్ జాన్, రైట్. సో సింపుల్ అంతే అండి, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టడం అంతే. ఇప్పుడు చూడండి ద మ్యాజిక్ ఆఫ్ ద టాలీ సాఫ్ట్వేర్. సో చూసారు కదా, చూడండి, ఎస్ చూసారా, ద హోల్ డాక్యుమెంట్, మనకి ఉన్న డాక్యుమెంట్ మొత్తం మనకి ఎక్సెల్లో కన్వర్ట్ అయింది, ఇంక్లూడింగ్ లైన్స్. చూసారు కదా, ఇంక్లూడింగ్ లైన్స్. సో ఇక్కడ టోటల్స్ కూడా వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోండి డాక్యుమెంట్. చూసారా, అదే సేమ్ డాక్యుమెంట్ మీకు కావాలనుకున్నాను అనుకోండి, మీకు ఎంత టైం పడుతుంది ఎంత టైప్ చేయడానికి? సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వీ హావ్ కన్వర్టెడ్ ఇన్ టు ఎక్సెల్. ఈ యొక్క డాక్యుమెంట్స్ మళ్ళీ మీరు కావాల్సిన విధంగా మీరు మార్చుకొని ఏదన్నా అలా చేసుకొని ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు డాక్యుమెంట్ చేసుకొని మీ ఫర్దర్ రిపోర్ట్స్కి దానికి మనం వాడుకుంటారు. ఓకే, సో ఈ విధంగా మనం ఏ విధంగా అంటే మనము ఏం చేస్తామంటే ఏ ఒక డాక్యుమెంట్ని కన్వర్ట్ చేస్తాం. సో ఇంకొక డాక్యుమెంట్ చూస్తే ఎక్స్పోర్ట్, ఓకే, ఎక్స్పోర్ట్ జస్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్కి బ్యాక్ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. అవుట్పుట్ ఫైల్ నేమ్, ఓకే, విచ్ డాక్యుమెంట్ ఐ వాంట్, ఓకే, సారీ ఎక్సెల్ ఐ వాంట్ పీడిఎఫ్. సో క్లిక్ ఆన్ పీడిఎఫ్, జస్ట్ ఎంటర్, దట్స్ ఆల్, కన్సిడర్. చూసారు కదా పీడిఎఫ్, చూసారా ఎంత క్లియర్గా మనకి పీడిఎఫ్కి కన్వర్ట్ అయిపోయింది. సో పార్ట్ వన్ పార్ట్ టూ, సో మీరు ల్యాండ్స్కేప్లో చేసి ఉంటే అది ఆటోమేట్ ల్యాండ్స్కేప్లో. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈ పీడిఎఫ్ జనరేట్ చేసుకొని, పీడిఎఫ్ జనరేట్ చేసేసి, ఓకేనా, పీడిఎఫ్ జనరేట్ చేసేసి మనము మెయిల్స్కు అటాచ్ చేసేసి పంపిస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్లోకి వెళ్ళేసి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, స్టాక్స్ ఇవి ఆ ఒక్క పర్టికులర్ రిపోర్ట్లో కూడా మళ్ళీ మనకి ఏ విధంగానే కాన్ఫిగరేషన్స్ కావాలంటే ఆ ఒక విధంగా కాన్ఫిగరేషన్ చేసుకొని ప్రతి ఒక్క రిపోర్ట్స్ మనం చెక్ చేసుకొని, ఓకేనా, ప్రతి ఒక్క రిపోర్ట్ మనం చెక్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇండివిజువల్ లెడ్జర్ కావాలన్నా, లిస్ట్ ఆఫ్ అకౌంట్స్, సో ఇప్పుడు సో ప్రతి ఒక్క అకౌంట్ బుక్స్ అంటే డిఫరెంట్ లెడ్జర్, ఒక ఇండివిజువల్ లెడ్జర్ కానీ, గ్రూప్ సమ్మరీ. గ్రూప్ సమ్మరీ అంటే ఇప్పుడు సండే డేటార్స్ ఉంది, సండే డేటార్స్ గ్రూప్, సో సండే డేటార్స్ గ్రూప్ వచ్చేసింది మనకి గ్రూప్ సమ్మరీ. ఓకే, అదేవిధంగా క్రెడిటార్స్ అనుకుంటారనుకోండి, క్రెడిటార్స్ ఒక గ్రూప్ మనకు వచ్చేసింది. అదేవిధంగా వోచర్ టైప్ గ్రూప్ వోచర్స్ అనుకుంటారు, అంటే సేల్స్ అనుకుంటారు, సేల్స్ వోచర్స్ అన్నీ కనబడ్డాయి. ఓకే, లోన్స్, లోన్స్ గ్రూప్. సో ఏ విధంగా అంటే ఆ విధంగా గ్రూప్ వోచర్స్ వచ్చేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్లో అవుట్ స్టాండింగ్స్ అంటే మనకి రిసీవబుల్స్, పేయబుల్స్ ఉంటాయి, మనకి ఎవరి నుంచి రిసీవబుల్స్ అవి చూసుకోవచ్చు అనమాట.
ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మీరు మనం ఎన్ని రిపోర్ట్స్ ఇవాళ చూసామో ఓకే ఫ్రెండ్స్ సో ఇవాళ క్లాస్లో ఇన్ టుడేస్ క్లాస్ వీ హ్యావ్ సీన్ ద రిపోర్ట్స్ అంటే మనం ప్రీవియస్ చేసిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓకే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూసాము ఇండివిజువల్ అకౌంట్స్ చూసాము వాటిని ఎక్సెల్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి పీడిఎఫ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది టాపిక్స్ మనం చూసాము రైట్ రేపే టాపిక్స్లో మనము ఇంకొన్ని రిపోర్ట్స్ చూద్దాం ఓకేనా వీఆర్ గోయింగ్ టు సీ సమ్ మోర్ రిపోర్ట్స్ ఇన్ టుమారో క్లాస్ యాజ్ వెల్ యాజ్ ఓకే అవి కాకుండా రేపు నుంచి మనం టాక్సేషన్ కూడా స్టార్ట్ చేసి ఆ టాక్సేషన్ కూడా మనం టైల్లో ఎలా చేయాలని చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో మనం ఒకసారి మళ్ళీ మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి మన రేపటి క్లాస్ ఇంకా కొన్ని రిపోర్ట్స్ రిసీవబుల్స్ పేయబుల్స్ బీఆర్ఎస్ 3-4 రిపోర్ట్స్ రేపు కంప్లీట్ చేసుకొని తర్వాత క్లాసెస్లో మనము టాక్సేషన్ కూడా చూద్దాం ఓకేనా స్టూడెంట్స్ సో హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్